జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. పోలీసులు రైడ్ చేసిన సమయంలో ఏం జరిగింది అనేది హాట్ డిబేట్ గా మారింది. కేవలం మగవాళ్ళకు మాత్రమే డ్రగ్ కిట్స్ తో టెస్ట్ చేసిన పోలీసులు విజయ్ మధ్యూర్కి కొకైన్ పాజిటివ్ వచ్చిందని చెబుతున్నారు. మహిళలకు మాత్రం డ్రగ్ కిట్ తో టెస్ట్ చేయలేదు. దీంతో మహిళలకు ఎందుకు డ్రగ్ కిట్ తో పరీక్షలు చేయలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నారు. ఈ పార్టీలో కేటీఆర్ భార్య శైలిమా కూడా పాల్గొన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే కేటీఆర్ సన్నిహితులు కూడా చాలా మంది ఈ పార్టీలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. వాళ్ళను తప్పించడానికే మహిళలకు డ్రగ్ కిట్ తో టెస్ట్ చేయలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసులు రైడ్ చేసిన సమయంలో అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రస్తుతం హాట్ డిబేట్ గా మారింది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ఇంపోర్టేటర్ పవన్ లైవ్లో అందిస్తారు. పవన్ చెప్పండి, దాదాపు ఈ పార్టీ జరిగి 12 గంటలు అవుతోంది, ఇప్పటి వరకు కేవలం మగవారికి మాత్రమే ఈ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు, మహిళలకు నిర్వహించలేదు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అసలు ఇప్పటి వరకు అసలు ఎంత మందికి డ్రగ్ టెస్ట్ నిర్వహించారు, డీటెయిల్స్ ఏంటి పవన్? ప్రసన్న, నిన్న అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దాలతో అక్కడ డీజే నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటున్నారు. దానివల్ల ఆ డీజే శబ్దాలతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలుగుతున్న కారణంగా ఒకరు ఆ డైల్ 100కి కాల్ చేశారు. వెంటనే అటు నార్సింగి పోలీసులతో పాటు అటు ఎస్ఓటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున పార్టీ జరుగుతున్నట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడ ఉన్న కొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ పార్టీలో అనేక మంది మహిళలతో పాటు పలువురు పురుషులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోలీసులు రాకతో వాళ్ళందరూ ఆ పోలీసుల్ని నిలువరించే ప్రయత్నం చేశారు. మహిళలు అక్కడ ఉన్న పురుషులు కూడా పెద్ద ఎత్తున పోలీసుల్ని అడ్డుకోబోయారని తెలుస్తుంది. అయితే మొత్తం 21 మంది మగవాళ్ళు, పోలీసులు చెప్పిన దాని ప్రకారం 21 మంది మగవాళ్ళతో పాటు 14 మంది మహిళలు ఆ పార్టీలో పాల్గొంటున్నారు. అందులో విజయ్ మధ్దూరి అనే వ్యక్తికి కొకైన్ పరీక్షలు నిర్వహించారు, దాంతో ఆ డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. అతనికి కొకైన్ పాజిటివ్గా రావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతని బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఆ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అయితే గత రాత్రి ఆ ఫామ్ హౌస్లో హైడ్రామా కొనసాగింది. ఇది కేటీఆర్ బావమర్ది ఫామ్ హౌస్. ఇది కేటీఆర్ బావమర్ది హోస్ట్ చేస్తున్న పార్టీకి, పార్టీని డిస్టర్బ్ చేయడానికి పోలీసులకు ఎంత ధైర్యం అంటూ అక్కడ ఉన్న మహిళలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్న అనేక మంది వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ మనకు తెలుస్తుంది. పోలీసులు కేవలం అక్కడ ఉన్న మగవాళ్ళకు మాత్రమే టెస్ట్ చేశారు. అందులో ఒక్కళ్ళే డ్రగ్ పాజిటివ్గా వచ్చారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని గుర్తించారు. అట్లనే ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ కూడా అక్కడ పెద్ద ఎత్తున నిల్వ పెట్టారు. కానీ ఎక్కడైనా సరే 10 మందికి మించి ఎక్కడైనా పార్టీ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎక్సైజ్ నిబంధనల ప్రకారం వాళ్ళు స్థానిక ఎక్సైజ్ పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ పార్టీ నిర్వహణకు, మద్యం వినియోగానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండానే పార్టీ చేసుకుంటున్నట్లుగా గుర్తించారు. దానికి సంబంధించి రాజ్ పాకాలపైన అటు ఎక్సైజ్ పోలీసులు అటు కేసు కూడా నమోదు చేశారు. ఇటు మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అట్లనే విజయ్ మధ్దూరిని కూడా కేసు నమోదు చేశారు. ఇక పోలీసులు ఇప్పటివరకు కూడా చాలా గోప్యత పాటిస్తూ ఉన్నారు. ఈ విషయంలో కేవలం విజయ్ మధ్దూరి ఒక్కడే డ్రగ్ పాజిటివ్ వచ్చిందంటూ చెప్తున్నారు. కానీ అక్కడ పార్టీలో పాల్గొన్న మహిళలకు ఎందుకు ఆ డ్రగ్ టెస్ట్ చేయలేదంటూ ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. పోలీసులు వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ ప్రకారం, లేకుంటే వాళ్ళు ఇప్పటిదాకా విడుదల చేసిన వివరాల ప్రకారం, కేవలం అనుమానంతో కొంతమంది మగవారిని టెస్ట్ చేస్తే అందులో ఒకరికి పాజిటివ్ వచ్చింది. మరి మహిళలకి ఎందుకు చేయలేదో, అక్కడ ఉన్న అందరికీ టెస్టులు నిర్వహిస్తే కేవలం విజయ్ మధ్దూరికే వచ్చిందా, కేవలం లేకపోతే విజయ్ మధ్దూరి మీద అనుమానంతో ఆయన కుక్కలకే అటు డ్రగ్ టెస్ట్ చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తం మీద అటు కేటీఆర్ సన్నిహితులు ఉండడంతో వాళ్ళందరినీ తప్పించడానికే ఈ రకంగా చేశారనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది.
పోలీసులు అటు ఇప్పటికే విజయ మధూరిని అదుపులోకి తీసుకున్నారు, ఆయన్ని విచారిస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు అందుకున్న వాళ్ళు విచారణకు హాజరైతే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఆ జన్వాడ ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ అటు హాట్ టాపిక్గా మారింది. అందులో డ్రగ్స్ వినియోగించారన్న వార్తలతో మరింతగా అటు రాజకీయ రంగు పొలుముకుంది. ఇప్పటికే బీజేపీ నేతలు కావచ్చు, అటు కాంగ్రెస్ నేతలు పవన్ చూసుకుంటే మార్నింగ్ వరకు కూడా ఇటు కేటీఆర్ పేరు వినిపించింది. ఇప్పుడు కేటీఆర్ సతీమణి కూడా ఈ పార్టీలో పాల్గొంది అంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. అసలు ఇప్పటి వరకు ఇటు కేటీఆర్ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు ఎవరు కూడా స్పందించలేదు. అసలు స్పందించకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు పవన్? చాలా స్పష్టంగా తెలుస్తుంది, రాజ్ పాకాల అనే వ్యక్తి స్వయంగా కేటీఆర్ బావమరిది, కేటీఆర్ సతీమణి, శైలమ సొంత సోదరుడే రాజ్ పాకాల. ఆయన ఫామ్ హౌస్గానే పోలీసులు నిర్ధారించారు. ఆయన ఫామ్ హౌస్లో ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున మద్యం పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో డ్రగ్స్ సేవించిన వ్యక్తి అక్కడ రెడ్ హ్యాండెడ్గా ఆయన దొరికాడు, కోకెన్ టెస్ట్లో దొరికాడు. ఇన్ని జరిగిన తర్వాత ఇంకా ఏ రకంగా అటు కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందిస్తారు? ఇక్కడ జరగలేదు, మేము ఏం తప్పు చేయలేదు అని సరిచెప్పుకోవడానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఎవరు కూడా అటు బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా దీనిపైన స్పందించడం లేదు. ఇక పోలీసులు మాత్రం దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే స్నిఫర్ డాగ్స్ను కూడా రాజపాకాల ఫామ్ హౌస్ లోపలికి తీసుకెళ్లారు. అక్కడ డ్రగ్స్ వినియోగం లోపలే జరిగిందా లేకుంటే అటు విజయ్ మధూరి వేరే బయట ఎక్కడైనా డ్రగ్స్ సేవించి ఆ పార్టీకి వెళ్ళారా, ఈ అంతా కూడా విచారణ క్రమంలో తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది. ఈలోపే ఇటు ఒక పక్క డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారు. అటు టీఎస్ నాప్కి విశేష అధికారాలను కట్టబెట్టారు. డ్రగ్స్ అనే పదం వినపడకుండా చేయాలంటూ, కట్టడి చేయాలంటూ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో చాలా బాధ్యతాయుతమైన పదవిలో మొన్నటి వరకు ఉండి ఆ పదవి అనుభవించి ఇటీవలనే ప్రతిపక్షంలో కూర్చున్న కేటీఆర్ లాంటి వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులే ఈ డ్రగ్స్ వ్యవహారాలలో లేకుంటే ఇట్లాంటి అనుమతి లేని పార్టీల నిర్వహణలో దొరికిపోవడం అంటే ఈ బాధ్యతారాహిత్యంగానే భావించాల్సి ఉంటుందంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరోపక్క అటు బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్ రావు లాంటి వాళ్ళు కూడా దీనిపైన క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలి. కాంగ్రెస్లో ఉన్న కొంతమంది నేతలు కూడా అటు కేటీఆర్ కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడుతూ వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. అది మొత్తంగా కూడా పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగానే ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. నిజంగానే బండి సంజయ్ అన్నట్టుగా ఎవరెవరు ఆ పార్టీలో పాల్గొన్నారు, ఏ రకంగా వాళ్ళందరూ పార్టీలో కేటీఆర్ ఉన్నారా, కేటీఆర్ సతీమణి ఉన్నారా, అది ఫ్యామిలీ పార్టీనా లేకుంటే అటు ఇంకా ఏ రకంగా ఎందుకు నిర్వహించారు పార్టీ అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎటువంటి పార్టీ అయినా కూడా అనుమతులు తీసుకొని పార్టీ చేసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఇటువంటి పార్టీలో డ్రగ్స్ వినియోగం అనేది ప్రస్తుతం కలకలం రేపుతుంది. విజయ్ మధూరి అనే వ్యక్తి కూడా కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు. ఇటు రాజ్ పాకాల గతం నుంచి కూడా వివాదాస్పదుడుగానే ఉన్నాడు. గతంలో సన్బర్న్ అనే ఈవెంట్, అది దేశవ్యాప్తంగా అటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆదరణ పొందిన ఈవెంట్, కానీ దానిపైన అనేక ఆరోపణలు ఉన్నాయి సన్బర్న్ ఈవెంట్ మీద. సన్బర్న్ ఈవెంట్లో పెద్ద ఎత్తున ఆ మ్యూజిక్ సిస్టమ్స్ పెడతారు, ఆ మ్యూజిక్తో పాటు డ్రగ్స్ వినియోగిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి ఇక్కడ భారతదేశంలో అనుమతి లభించకపోతే కేటీఆర్ అటు మంత్రిగా ఉన్న సమయంలో సన్బర్న్ ఈవెంట్ని ఇక్కడ రాజ్ పాకాల నిర్వహించారు. అంతేకాకుండా రాజ్ పాకాల అటు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కన్నా ముందు కేవలం 4 కంపెనీలకు డైరెక్టర్గా ఉండేవాళ్ళు, ఆయన ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా ఉండేవాళ్ళు. కానీ అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్ అటు మంత్రి అయిన తర్వాత అనూహ్యంగా దాదాపుగా 20 కంపెనీలకు పైగా ఆయన డైరెక్టర్గానో లేకుంటే అందులో వాటాదారుగా మారిపోయారు. ఇదంతా కూడా ఎలా జరిగిందనే విమర్శలు కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఏదైతే ఫామ్ హౌస్ ఉందో, జన్వాడ ఫామ్ హౌస్, ప్రస్తుతం పార్టీ జరిగిన ఫామ్ హౌస్ సర్వే నెంబర్ 699, ఇది 99లో లక్ష్మీ ప్రభాకర్ అనే వ్యక్తి, లక్ష్మీ ప్రభాకర్ అట్లనే శ్రీ కేఎస్ఎన్ ఫిన్క్రాఫ్ట్ వీళ్ళ పేరు మీద ఉండేది, ఆ తర్వాత శ్రీమాత్రే ప్రాపర్టీస్ పేరు మీదకి మారింది. అక్కడ నుంచి
గురుప్రసాద్ కృష్ణరంగారావు రాజేశ్వరీ దేవి వీళ్ళ పేర్ల మీదకి మారిపోయి అధికారికంగా ఆ ఫామ్ హౌస్ ఎక్కడ కూడా రాజపాకాల పేరు మీద లేకపోయినప్పటికీ అది ఆయన బినామీల పేరు మీద పెట్టి ఆ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. దాదాపుగా 6500 చదరపు గజాలలో 17000 చదరపు ఫీట్ల నిర్మాణం చేశారు. ఇదంతా కూడా అక్కడ స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ నుంచి కానీ ఇతరత్ర ఎటువంటి అనుమతులు లేకుండానే ఈ ఫామ్ హౌస్ కూడా నిర్మాణం జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇన్ని ఆరోపణలు అన్నిటినీ ఇన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కేవలం కేటీఆర్ బావమరిది కావడంతో అటువైపు అధికారులు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు నిన్న జరిగిన పార్టీ సంగతి చూసినట్లయితే పోలీసులు నిన్న రాత్రి అయితే దాడి చేశారు. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారం ఆ ఫామ్ హౌస్లో పార్టీలు అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. కేటీఆర్ వచ్చిపోతూనే ఉంటారు, ఇంకా చాలామంది ప్రముఖులు వచ్చిపోతూనే ఉంటారు. కానీ మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు మాత్రం పోలీసులు వచ్చి వీళ్ళని అదుపులోకి తీసుకున్నారంటూ చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా అటు రాజపాకాల ఫామ్ హౌస్ని అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని జప్తు చేయాలి. ఇంకోసారి ఇటువంటి పార్టీలు నిర్వహించకుండా పార్టీలలో డ్రగ్స్ వినియోగం జరగకుండా జరిపిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావనేది చుట్టుపక్కల వారు చెప్తున్నారు. పవన్, ఇది చూసుకుంటే గతంలో కూడా ఈ రాజపాకాల మీద ఆరోపణలు ఉన్నాయి. సన్బర్న్ ఈవెంట్ తో కొన్ని పార్టీలు నిర్వహించారు అంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అతనికి సంబంధించిన ఫామ్ హౌస్ లోనే మళ్ళీ ఆ పార్టీ నిర్వహించారంటే ఇప్పుడు పోలీసులు ఆయన అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? అసలు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు పవన్, డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రస్తుతం రాజపాకాలు అయితే పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన పైన అటు కేసు నమోదు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఎందుకంటే ఎక్సైజ్ అనుమతి లేకుండా అటు మద్యం పార్టీ నిర్వహించడం, పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వహించడం, ఆయన దగ్గర నుంచి దాదాపుగా 7 అనధికారికంగా ఆయన దాచిన 7 ఫారిన్ లిక్కర్ బాటిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫారిన్ లిక్కర్ దాదాపుగా 10.5 లీటర్లు అంటే 10.5 లీటర్ల మద్యం, విదేశీ మద్యం అక్కడ స్వాధీనం చేసుకున్నారు. అలానే 10 లూజ్ ఇండియన్ లిక్కర్ బాటిల్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అటు ఎక్సైజ్ అనుమతి లేకుండా పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచడం కానీ మద్యం వినియోగించడం కానీ ఇది నేరం కాబట్టి ఎక్సైజ్ అధికారులు రాజపాకాల మీద అటు 34A, 34(1) (9) సెక్షన్ కింద ఎక్సైజ్ యాక్ట్ కింద స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అయితే అటు కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రాజపాకాలకు అటు 41 CRPC నోటీస్ కూడా ఇచ్చారు. మొత్తం ఆ డ్రగ్స్ వినియోగం పైన కానీ పార్టీ నిర్వహణ పైన అటు పోలీసులు ఆయన్ని ప్రశ్నించి ఆయన నుంచి పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. ప్రసన్న ఎస్ పవన్, అలాగే చూసుకుంటే అసలు ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కేసులు ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారు? దానికి సంబంధించిన ఆ వివరాలని పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే విజయ్ మధురి అనే వ్యక్తికి అటు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఆయన కోకెయిన్ తీసుకున్నట్లుగా నిర్ధారణ అయిన క్రమంలో ఆయన అరెస్ట్ చేశారు. మిగతా పార్టీలో పాల్గొన్న అనేక మందిని ఇప్పటికే పోలీసులు 41 CRPC నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరినీ విచారించిన తర్వాత అసలు ఆ పార్టీ ఆ డ్రగ్స్ వినియోగం ఆ ఫామ్ హౌస్లోనే జరిగిందా లేకుంటే ఎక్కడి నుంచి జరిగింది ఏంటనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మరోపక్క విజయ్ మధురికి సంబంధించి కీలక విషయాలు వీలుకు చూస్తున్నాయి. ఆయన పైన గతంలో హవాలా మార్గంలో విదేశాలకు నిధులు తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో వెస్ట్ జోన్ పరిధిలో జరిగిన ఒక హోటల్లో జరిగిన పబ్ డ్రగ్స్ కేసులో కూడా అటు ఆ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి విజయ్ మధురికి చాలా సన్నిహితుడిగా చెప్తున్నాడు. మరి విజయ్ మధురి అతన్ని ద్వారానే ఆ డ్రగ్స్ తెప్పించాడా, పార్టీలో కేవలం తనొక్కడే సేవించాడా, లేకుంటే ఇంకోళ్ళకు కూడా ఇంకా ఎవరికైనా ఇచ్చాడా కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలను అటు రాజేంద్ర నగర్ DCP అట్లనే SOT రాజేంద్ర నగర్ DCP చింతమనేని శ్రీనివాస్తో పాటు SOT DCP శ్రీనివాస్ గుప్తా కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అటు ఎప్పటికప్పుడు వివరాలన్నింటినీ కూడా సైబరాబాద్ కమిషనర్కి చెప్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ కూడా హై ప్రొఫైల్ కేసు కావడంతో స్వయంగా ఆయన ఈ కేసును పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా కేసు విచారణ జరపాలి, ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ విచారించాలి, నిజానిజాలు నిగ్గుదేల్చాలంటూ దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అటు మోకిల్లా నార్సింగి పోలీసులందరూ కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఫామ్ హౌస్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఆ లోపల స్నిఫర్ డాగ్స్తో కూడా అక్కడంతా కూడా చెక్ చేయించారు. ఇంకా పంచనామా స్థానికులతో అక్కడ పంచనామా కూడా నిర్వహించారు. అక్కడున్న బాటిల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది.
పవన్ అలాగే మనం విజువల్స్ లో చూసుకుంటే అక్కడ ఉన్న పార్టీలో బాటిల్స్ అన్ని కూడా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చిన బాటిల్స్ కనిపిస్తుంది అంటే ఫారెన్ లిక్కర్ ఎక్కువగా కనిపిస్తుంది అసలు దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందనుకోవచ్చు అలాగే అసలు పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో ఆ లిక్కర్ ని తీసుకురావడం అసలు పాసిబుల్ అవుతుందనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు ఎలిట్ లిక్కర్ షాపులలో అన్ని రకాల మద్యం దొరుకుతుంది కానీ ఆ మద్యం ఎవరైనా సరే కొనుగోలు చేసుకోవచ్చు ఖరీదైన మద్యాన్ని దానిలో తప్పుపట్టేదేం లేదు కానీ ఇంత పెద్ద ఎత్తున పార్టీ నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులకి ఒక డీడీ చెల్లించి వాళ్ళ నుంచి అనుమతి తీసుకోవాలి ఇక్కడ ఇంతమందితో తాము పార్టీ నిర్వహిస్తున్నాము ఆ మద్యం కూడా సరఫరా చేస్తాం కాబట్టి మాకు అనుమతి ఇవ్వండి అంటూ ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అటువంటి పర్మిషన్ తీసుకోకుండానే వీళ్ళు అక్కడ ఈ పార్టీ నిర్వహించారనేదే ఇప్పుడు వాళ్ళపైన ఎక్సైజ్ అధికారులు పెట్టిన కేసు ఒకసారి మనం విజువల్స్ లో గనక క్లియర్ గా చూసినట్లయితే విజువల్స్ లో చాలా స్పష్టంగా కనపడుతుంది పేకలు పేకాడేటప్పుడు క్లబ్లలో ఏదైతే కాయిన్స్ ఇస్తారో ప్లాస్టిక్ కాయిన్స్ అవన్నీ కూడా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా అక్కడ క్యాసినో నిర్వహణకు విదేశాల్లో బ్లాక్ జాక్ అనే ఒక గేమ్ని ఆడతారు అదే విషయాన్ని అదే గేమ్ని ఇక్కడ ఆడడానికి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేశారు అంటే ఇక్కడ క్యాసినో జూదం కూడా నిర్వహించారు ఓ పక్క తెలంగాణలో జూదశాలలు ఉండకూడదంటూ కేసీఆర్ స్వయంగా క్లబ్లు మూసివేస్తే వీళ్ళు ఇల్లుల్ని ఫామ్ హౌస్లని క్లబ్లుగా మార్చేసిన ఘటన చూస్తున్నాం ప్రస్తుతం ఇదే విషయం పైన స్పందించడానికి మనతో కాంగ్రెస్ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మధు యాష్కి గారు నమస్కారం అండి మధు యాష్కి గారు చూస్తున్నాం కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరిగింది అందులో డ్రగ్స్ వినియోగం జరిగి ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు ఏ రకంగా చూడాలంటారు దీన్ని హలో వినపడుతుందా వినపడుతుంది చెప్పండి హలో హలో మధు యాష్కి గారు హలో మధు యాష్కి గారు అయితే డ్రగ్స్ వ్యవహారం పైన అనేక మంది రాజకీయ నేతలు కూడా స్పందిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేటీఆర్ బాధ్యత వహించాలి గతంలో కూడా కేటీఆర్ పైన రకరకాల ఆరోపణలు వచ్చినాయి స్వయంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నేత అప్పుడు కూడా ఆయన వైట్ ఛాలెంజ్ని విసిరారు దమ్ముంటే వచ్చి రక్త పరీక్షలకు సిద్ధం రక్తం ఇవ్వడానికి వెంట్రుకలు గోర్లు ఇద్దాం ఎవరైనా డ్రగ్స్ సేవించుంటే బయటపడుతుంది అంటూ వైట్ ఛాలెంజ్ విసిరారు కానీ అప్పుడు కూడా కేటీఆర్ వెనుకడుగు వేశారు అనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం దీనిపైన స్పందించడానికి మనతో కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఉదయం నుంచి చూస్తున్నాం ఆ కేటీఆర్ బావమర్ది రాజ్ పాకాల ఆయన నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ వినియోగం జరిగింది అనేది ఏ రకంగా చూడాలంటారు దీన్ని బెటర్ లేటర్ లేట్ దాన్ అన్నట్టు ఇప్పటికన్నా పోలీస్ వాళ్ళు స్పందించి ఇది ఎప్పటి నుంచో నడుస్తా ఉంది ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇప్పుడే 10 నెలలు అవుతుంది ఇప్పుడు ఫైనల్ గా పట్టుకున్నా రాజ్ పాకాల్ ఇస్ అ నోన్ డ్రగ్ అఫెండర్ డ్రగ్ పెడ్లర్ అతను మాకు తెలుసు సోషల్ సర్కిల్ ఇతను చేసే కార్యక్రమాలను కూడా అమెరికాకి తిరిగి వచ్చి కేటీఆర్ గారు మంత్రి కాగానే వచ్చినాడు ఇది ఒకటి ఇది చాలా చిన్న డ్రగ్స్ ఇంకా అతను చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా కేటీఆర్ చేసే దందాలను బామ్మడి చేసిన చేస్తా ఉంటాడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ మేము చదువుకున్న క్రమంలో ఢిల్లీ గాని ముంబై నగరాలు డ్రగ్స్ కింద ఉండేది 10 ఏళ్లలో హైదరాబాద్ ని డ్రగ్స్ కేంద్రంగా క్యాపిటల్ ఇండియాకి క్యాపిటల్ సిటీగా మార్చినాడు దాంట్లో కేటీఆర్ ముఖ్యుడు ఆయన దాంట్లో వాళ్ళ బామ్మడిది మొదటి ముద్దాయి ఏ రకమైన చర్యలు తీసుకోవాలంటారు సార్ కేటీఆర్ పైన గతంలో మీ కాంగ్రెస్ నేతలు కూడా వైట్ ఛాలెంజ్ కి ఛాలెంజ్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు అప్పుడు కూడా ఆయన వెనక్కి తగ్గారు వైట్ ఛాలెంజ్ కి ముందుకు రాలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మొదటికి వెళ్ళి కూడా ఇక్కడ యువత తెలంగాణ యువతని మాదక ద్రవ్యాలకి తాగుడికి అలవాటు చేస్తారు వీళ్ళ టానిక్ మిగతా అన్నీ కూడా వీళ్ళే నడిపేవాళ్ళు కేటీఆర్ కుటుంబ సభ్యులే ఇంక్లూడింగ్ చెట్ల సంతోష్ మీకు అది కూడా తెలియాలి చెట్ల పేరు పైన గ్రీన్ ఛాలెంజ్ అంటూ చేసేటోడు ఇప్పుడు ఎందుకు చేస్తలేడు ప్రభుత్వం లేకపోతే చెట్లు నాటొద్దా దాంట్లో కొన్ని 100ల కోట్ల స్కామ్ ఉన్నది ఆయన భార్యకు నర్సరీ దాని మీద సప్లై చేస్తా ఉండే
అట్లాగే డ్రగ్స్ కూడా మేము న్యూ ఇయర్ కి 23-24 న్యూ ఇయర్ కి సే నో టు డ్రగ్స్ వెల్కమ్ టు న్యూ ఇయర్ అని చెప్పి నినాదం తోటి నేను ప్రచారం స్టార్ట్ చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన చాలా శ్రద్ధతో చేస్తున్నాడు. వైట్ ఛాలెంజ్ అని పక్కన పెడితే ఇంకా చాలా విచారణ జరగాలేది. కేటీఆర్ బామ్మడి ఒక్కరితో ఆగదు. ఇతని వెనకాల కింగ్ పిన్స్ ఎవరు ఉన్నారు? హైదరాబాద్ ఒక మారక ద్రవ్యాలకి కేంద్రంగా ఏర్పాటు చేసి కోర్టులు గడిస్తూ వాడు ఏడిస్తే సచ్చిండమో కానీ తెలంగాణ యువతని భవితవ్యం లేకుండా చేస్తా ఉన్నది డ్రగ్స్ అలవాటు చేస్తాం. ఓకే, విచారణ జరగాలి, వాళ్ళ పైన జరగాలి, ఎవరు వెనకాల ఉన్నా చేయాలా. ప్రభుత్వం ఒత్తిడి లొంగకూడదు. పోలీసు వాళ్ళని ఇప్పటికైనా స్పందించినందుకు ఆలస్యంగానే స్పందించినందుకు అక్కడికి ఆగకుండా ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా ఎంత పెద్దోళ్ళు ఉన్నా ఆగకుండా, ఎందుకంటే అధికార పార్టీలు కూడా వాళ్ళకు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నా వచ్చి మా వివిధ నాయకులను పట్టుకొని పోలీసులను పట్టుకుని మాఫ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీలాంటి టీవీ ఛానల్ జాగ్రత్తగా ఉండండి. ఈ కేసు మాఫ్ అయి కాకుండా యువతను కాపాడడానికి దోహదపడండి. థ్యాంక్ యూ మధుయాష్కి గారు. రాజపాకాల అనే వ్యక్తి కేవలం చిన్న వ్యక్తి, అతని వెనకాల ఉన్న కింగ్ పిన్స్ను కూడా పట్టుకోవాలి. అతను కేవలం డ్రగ్స్, ఇప్పుడు పార్టీలో డ్రగ్స్ని ఉండడం కాదు, అతను మొదటి నుంచి కూడా డ్రగ్ పెడలర్ అంటూ సంచలన ఆరోపణలు అయితే మధుయాష్కి చేస్తున్నారు. మొత్తం మీద అటు జన్వాడ ఫామ్ హౌస్లో జరిగిన పార్టీ అటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అందులో ఉన్న వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టకుండా వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ అటు మధుయాష్కి గౌడ్ కోరుతున్నారు. అట్లనే సంజయ్ ఇందాక అప్పటికే స్పందించారు దానిపైన. పవన్, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారంతా కూడా కేటీఆర్ సన్నిహితులనని ఇటు ప్రభుత్వ విప్ప ఆది శ్రీనివాస్ అయితే దీనికి సంబంధించి స్పందించారు. ఒకసారి చూద్దాం ఆయన ఏమన్నారు. మాజీ మంత్రివర్లు కేటీఆర్ గారు బామ్మడిది రాజు పాకాల గారు జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ చేస్తూ స్థానికుల సమాచారంతో 100కు పోలీసుకు డైల్ చేయడంతో మరి అక్కడికి వెళ్ళినటువంటి పోలీస్ అధికారులకు రెడేండ్గా పట్టుబడినటువంటి వాళ్ళంతా కూడా కేటీఆర్ గారికి స్వయానా బావమరిది అనుచరులు. కొన్ని పేర్లు కూడా బయటకు వస్తున్నాయి, వాళ్ళపైన కేసులు కూడా పెట్టినటువంటి సందర్భం చూస్తుంటే గతంలో పీసీ అధ్యక్షులుగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ కు సిద్ధమా అంటే వెనుకాడిన కేటీఆర్ గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు? ఈ జన్వాడ ఫామ్ హౌజ్ లో రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ, ఈ కల్చర్ కు మీ వ్యతిరేకమని చెప్పిన మీరు సొంత మీ బాబడిదే ఈ వ్యాపారంలో ఉన్నాడంటే, మీరు అధికారం ఉన్నన్ని రోజులు పబ్బు వ్యాపారాలలో రాజు పాకాల గారు ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేసిండ్రో అనేది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మీ పైన ఉంది అంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన నాటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావాలని చెప్పండి. మీ బామ్మడిది రాజు పాకాలు చేస్తున్నటువంటి ఈ వైనం పైన కేటీఆర్ ఏం సమాధానం చెప్తారో, ప్రజలకు యువతకు ఏం సమాధానం ఏం సందేశం ఇస్తారో కేటీఆర్ గారిని మేము అడుగుతా ఉన్నాను. వాటి సందర్భం చెప్తున్నాం. అసలు ఏ కల్చర్ తీసుకుపోతున్నారు మీరు? పబ్లిక్ కల్చరు, గంజాయికి సంబంధించిన కల్చరు. అంటే కేటీఆర్ గారు 9.5 సంవత్సరాలలో మేము అనేక సందర్భాలు చెప్పినాం వీళ్ళకు డ్రగ్స్ అలవాటు ఉండేవని, డ్రగ్స్ సంబంధించిన సమాచారము దాడులు జరిపినప్పుడల్లా వీరికి అనుబంధం ఉన్నటువంటి వారే తెరపైకి వస్తున్నారని చెప్పని కూడా అన్నట్టు చెప్పినాం. అనేక సందర్భాల్లో విచారణ పేరిట రాష్ట్రంలో ప్రముఖుల్ని ఎవరిని తీసుకొని వచ్చినా తెర వెనక ఎవరునని చెప్పంటే కేటీఆర్ గారి కుటుంబం అనేది అనేక సందర్భాల్లో వచ్చింది. ఈరోజు నిజమైంది అంటున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ మీ బామ్మడిది రాజు పాకాలకు సంబంధించి విదేశీ మద్యం, డ్రగ్స్కు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఈరోజు కోకైన్ కూడా రక్త పరీక్ష చేస్తే పేరు చెప్పడం బాగుండదేమో కానీ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైనే ఏదో విజయ్ అనే పేరు వినపడతా ఉంది. అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి, బ్రేకింగ్ న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఏం సమాధానం చెప్తారు బీఆర్ఎస్ నాయకులు అని అడుగుతున్నాం. డ్రగ్స్కు అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి ఈ రాష్ట్రంలో యువతను
మత్తులో ఉంచి 9.5 సంవత్సరాలు పరిపాలించి రాష్ట్రాన్ని అదోగతి పాల్చేసి 7 లక్షల కోట్లు అప్పులోకి తీసుకొని పోయి మీ చేతగాని తన వల్ల రాష్ట్రం ధ్వంసం చేసి ఈ రోజు మళ్ళీ మీ జన్వాడ ఫామ్ హౌస్ లో మీ సొంత బామ్మర్ది రాజుపాకల దానిలోని రేవుపాటు జరగడం పబ్బుల కల్చర్ ఈ విధంగా అడ్డంగా దొరికిపోయిన దానికి సమాధానం కేటీఆర్ గారు ఈ రోజు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మేము రాష్ట్ర పోలీస్ యంత్రంగాని ఒకడే కోరుతున్నాం ఈ రాత్రి జన్వాడ కేటీఆర్ గారు బామ్మర్ది ఫామ్ హౌస్ లో జరిగిన దానిలో ఎవరెవరు ఉన్నారు సాంకేతికను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక ఆధారంగా ఎవరి ఫోన్లు ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్నాయి ఏమో మాకు అనుమానం వస్తుంది వీళ్ళు కూడా ఉన్నారేమో అని వీళ్ళు కూడా పోయిచ్చిర్రేమో చెప్పని మరి అలా ఆరోపణలు చేస్తే చిల్లర ఆరోపణలు అంటారు కాబట్టి సాంకేతికత పరంగా ఈరోజు ఆయా సమయాల్లో ఎంత ఉన్నత వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వారి పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలి కేటీఆర్ కుటుంబం దీనికి సమాధానం చెప్పాలి ఒకవేళ కేటీఆర్ కుటుంబం కూడా ఇందులో ఉందేమో అనేటువంటి అనుమానం ప్రజలకు కలుగుతున్నటువంటి అంశంలో పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతికంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలి రాత్రి ఈరోజు ఏదైతే వేకజామిన దొరికినటువంటి తప్పించుకుపోయిన వాళ్ళు ఏ స్థాయిలో వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చేస్తున్న ప్రయత్నానికి తూట్టు పిడిచే విధంగా ఈ కావాలని చేస్తున్నటువంటి వైనాన్ని మీ తీవ్రంగా